ప్రాణములు నిలపడం యోగశక్తులు రావడానికి ఇదే మూలం అండి నీటిలో తేలడం నిప్పుల మీద నడవడం గాలిలో తేలడం రకరకాల వస్తువులు సృష్టించడం ఎక్కడి నుంచో ఆ వస్తువులను ఇక్కడికి తేవడం తాను కదలకుండానే ప్రాప్తి అంటారు దాన్ని అణిమ మహిమ గరిమ లఘిమ ఇవన్నీ వస్తాయి ఇవే ప్రాణములు నిలుపు ప్రాణములు అతను ఎలాగా యోగాభ్యాసం చేసేటప్పుడు ప్రాణాయామం చేస్తూ వీలైనంతగా ఊపిరిని బెగబట్టగలిగితే కుంభకం పాటించగలిగితే ఈ లోపల నిద్రాగతమైనటువంటి కొండలని శక్తి మేల్కొంటుంది దాన్ని ఆ కుంభకంలోనే స్థిరంగా ఉంచగలిగితే ఆ శక్తి చెరచెర చెరచెర వెన్నుపూస నుంచి వెన్నుపూస ద్వారా పాకి ఈ పైకి వచ్చేస్తుంది మూర్ధగతి ఉండయి అంటే అర్థం ఎప్పుడైతే ఇది స్తంభంలో ఇలా లేచిందో ఈ కుండలని శక్తికి అనుబంధంతో ఉన్నటువంటి వందల నాడులన్నీ పైకి లేస్తాయి అప్పుడు మొత్తం శరీరం పైకి లేస్తుంది గాలిలో చాలా తేలికైపోతుంది గాలి కంటే తక్కువ బరువు ఉందనుకోండి లేస్తుందిగా ప్రాణశక్తి అసలు బరువు శరీరం బరువు సమస్య కాదు అక్కడ ఆ ప్రాణం పైకి ఇలా లేచింది అంటే ఈ బరువు అంతా వదిలేసింది ఈ శరీరం బరువుతో దానికి నిమిత్తం లేదు ఇప్పటికీ కొన్ని వస్తువులు బయట ఉన్నప్పుడు ఒక బరువు ఉంటే నీటిలో ఉంటే ఒక బరువు ఉంటే మనకు తెలుసు గాలిలో ఉన్నప్పుడు ఒక బరువు ఉంటుంది కేజీ దూదీను కేజీ ఇనువు కేజీ లెక్క ప్రకారం బరువు సమానమే కానీ మరి దాన్ని పట్టించాలంటే కేజీ ఇనపరా ఇంత ఇంత ప్రదేశంలో పట్టిస్తుంది కేజీ దూది ఆ ప్రదేశంలో పట్టదు ఏకై ఎంత ఉంటుంది అది దానికి ఆకారం వేరు అచ్చారు కేజీ అన్న దృష్టితో చూస్తే బరువు ఒకటే కానీ దాని ప్రదేశాన్ని బట్టి వేరుగా ఉందా లేదా అలాగే ప్రదేశంలో ఒక వస్తువు వేరుగా ఒకచోట ఉండొచ్చు దాని విలువను బట్టి వేరు ఒక చోట చిన్న ఇనప ముక్క పెట్టాం పక్కన బంగారం పొంగరం పెట్టాం ఒక ప్రదేశంలోనే బంగారం విలువ వేరు ఇనపు విలువేరు అలాగే వస్తువులు బరువును కోల్పోతాయి బరువును పొందుతాయి విలువను కోల్పోతాయి విలువను పొందుతాయి మనుషులేనా అంతే విలువలు కోల్పోతారు మళ్ళీ పొందుతారు కంగారు పడక కోల్పోతాయి ఎప్పుడు కోల్పోతారు ఏం లేదు అక్కడ సరిగ్గా ఈ యోగ శక్తిని కొండలనే శక్తిని పైకి లేపి మూర్ధగతుండై దక్షత పేరుమి నిలుపు ప్రాణములచటం ప్రాణశక్తిని అక్కడ నిలపవయ్యా అలా అయితే నీకు శక్తులు అన్నీ వస్తాయి తెలుస్తాయి అని ఎందుకు చెబుతున్నాడు దీనికి యోగ వశిష్టంలో నిర్వాణ ప్రకరణంలో శిఖిధ్వజోపాఖ్యానంలో చక్కని వివరణ ఉందండి మొత్తం కథ రూపంలో రాముడికి వశిష్ఠుడు చెబుతాడు ఊపిరి బిగబట్టి కుంభకం చేయగానే బాగా అలవాటు పడితే ఆ కుండలనే శక్తి చర చరవచరచరచరచర పైకి పాకి సుషుమున నాడి ద్వారా మూర్ధగతం అవుతుందయ్యా రామచంద్ర ఇక్కడ సనత్కుమారుడు శివుడికి అక్కడ వశిష్ఠుడు రాముడికి గురు శిష్యుల భేదాల గురించి ఆలోచించకూడదు విషయం ప్రధానం మనకి ఎవరెవరికి చెప్పారు ఏ స్థలంలో చెప్పారు ఎంతసేపు చెప్పారు ఇవి పెద్ద ముఖ్యం కాదు వాటిని పట్టుకుని వేలాడకూడదు ఆ ప్రదేశం గొప్పది మనం కూడా అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం అక్కర్లేదు ఎక్కడ చెప్పుకున్నా ఒకటే మన బుద్ధి ఎలా ఉంది అనేది ప్రధానం కాకపోతే మనకు ఉద్దేశం ప్రధానం ప్రదేశం ప్రధానం కాదు అందుకని సరిగ్గా ఆ శక్తి ఎలాగ దానికి ఉదాహరణ ఏమిటంటే యాత్రలకు వెళ్ళేవాడు చూడండి ఒక్కొక్కసారి ఈ విదేశాల్లో ఉంటుంది వాళ్ళు శనేదివారాల్లో బయట ఎక్కడో తిరుగుదామని చెప్పేసి ఒక కారు వేసుకుని భార్య భర్త పిల్లలు స్నేహితులు కూడాను ఈ టెంట్లు కూడా పట్టుకెళ్ళిపోతారు గుడారాలు కూడా మధ్యలో ఇలా స్తంభంలో ఉంటుంది దానికి ఏవో తాళ్ళులో ఉంటాయి చుట్టూ గుడారం ఉంటుంది సరిగ్గా ఏం చేస్తారు ఈ స్తంభాన్ని ఇలా పడుకోబడి దానికైనా తాళ్ళు అన్నీ ఇలా గుచ్చుతారు కుక్కేలకి అన్ని అనుబంధాలు పెట్టేస్తారు గుచ్చేస్తారు అప్పుడు ఈ ఉత్తం గుండ్రంగా ఎలా ఉంటుంది కదా అప్పుడు ఒక్కసారి ఇలా లేపగానే మొత్తం గుడారం లేవట్ల అంతేందుకు గొడుగు చూద్దాం గొడుగు ముడిచేసుకుని ఉంది దానికి చుట్టూ గుడ్డ ఉంది తెలుసు ఆ గుడ్డకు మళ్ళీ అనుబంధంగా తీగలన్న మధ్యలో కామ ఉంది సరిగ్గా మనం ముడుచుకున్నప్పుడు ఎంత ఉంది అక్కడ చేతిలో పట్టేంత ఊరికే గుప్పిట్లో కూడా పట్టేస్తాయి కానీ దాని ఒక చిన్న ఒక నొక్కు నొక్కి కిందకి లేపగానే ఈ కాండ కామ కామ గొడుగు కామకి ఉన్న తేగలన్నీ గొడుగు పై కామ పైకి లేపగానే మనం ఈ తేగలన్నీ ఈ పక్కన ఉండేటువంటి తీగలన్నీ లేచి ఊసలు ఊసలన్నీ లేచి ఈ ఊసలు లేవగానే మొత్తం గొడుగంతా లేచిందే లేదు అలాగ శరీరంలో ఉండే కుండలనే శక్తిని పైకి లేపి మూర్ధగతం చేయగానే దానికి అనుబంధంగా ఉన్న వందల నాడులు పైకి లేస్తాయి అప్పుడు మొత్తం శరీరం కూడా పైకి లేస్తుంది గుడుగా అర్థమైతే యోగం అర్థమైంది ఆధునికమైన ఉదాహరణలతో అలా చెప్పుకుంటూ అన్నీ తెలుస్తాయి ఎదురుగానే ఉన్నాయి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది శరీరం బరువు తగ్గిపోవడం వల్ల గాల్లో తేరుదు వెంటనే కింద చూసేవాళ్ళు అయ్యో మా గురువు గారు గాల్లో తేలారండి ఆకాశంలో అది ఒక్కటే వచ్చి ఆయన కంగారు పడక బయట ఎవడకో రెండు లక్షలు బాకీ ఉన్నాడు ఈ గాల్లో తేలడం వల్ల అప్పు తీరదు మనం ఇది చూడగానే మాయలో పడిపోతాం మనం ఆయన గాల్లో తేలరు ఆయన గాల్లో ఇంకా ఆయనకి సమస్త తెలుసుకుని మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి గాల్లో తేలడం తెలుసు ఆయనకి ఏ విషయం తెలియదు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గాలిలో తేల్తాడు ఇంకా బాగా తేల్తాడు ఇదే మన అజ్ఞానం వాడికి ఏదో ఒక శక్తి ఏదో చిన్నది ప్రదర్శించగా ఇక మొత్తం అన్నీ ఉన్నాయి అనుకోవడం ఇంకా మొత్తం మన జీవితం వాడు చేతుల్లో పెట్టాడు ఇంకా ఎందుకంటే మనకు సులభంగా మనకు అయిపోవాలి ఇక్కడ వాడు అందరికంటే డబ్బులు ఇంకా వాడు ఏం చేస్తాడు వాడు వ్యామోహంలో పడిపోతాడు ఏదో వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు దీన్ని పూల్లే ఉపయోగించుకుందాం జనం చేరతారు బాగా డబ్బు కూడా వస్తుంది అంతే జనం వ్యామోహం ధనం వ్యామోహం అయిపోయింది పాతనం ఇదే చెబుతున్నాడు ఇక్కడ భారతంలో స్పష్టంగా అనుశాసనక పర్వంలో ఈ యోగ శక్తులు మనిషికి వచ్చినప్పుడే ఆ మూర్ధగతుడైనప్పుడే ప్రలోభపడకుండా ఉండగలగాలి